సీఎం హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు పేద బడుగు బలహీన వర్గాల పైన విపరీతమైన దౌర్జన్యాలు విపరీతమైన దాడులు ఈ రోజు ఒక బీటెక్ చదివే ఒక అమ్మాయిని దళితులని కారణం కేవలం దళిత వర్గానికి చెందిన అమ్మాయినే ఉద్దేశంతో దౌర్జన్యంగా పట్టపదలు అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి చంపినారు మరి నేను అడుగుతానా హోమ్ మినిస్టర్ ఎవరి రాష్ట్రానికి ఒక మహిళ గొప్పగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎస్పీలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉండి ఒక యాప్ ఓపెన్ చేసి దిశ యాప్ ఓపెన్ చేసినాం ఏ మహిళకు చిన్న అన్యాయం జరిగినా ఇమ్మీడియట్ గా స్పందిస్తుంది ప్రభుత్వం అని చెప్పినారు దిశ చట్టం అన్నారు దిశ చట్టం ఎక్కడ పోయింది ఇవన్నీ మీ తప్పులు పెట్టుకొని మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఈరోజు హత్యకు గురి కాబడినటువంటి రమ్య కుటుంబానికి న్యాయం చేయాలా ఓదార్చాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళితే దౌర్జన్యంగా పోలీసులు ఆయనను పట్టుకొని తీసుకొని పోయి ఒక ఎక్స్ మినిస్టర్ అతని మీద కూడా దాడి చేసి దొబ్బి అతన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు మరి మహిళలకు ఇచ్చే గౌరవం ఈ రాష్ట్రంలో ఇదేనా మహిళా హోమ్ మినిస్టర్ ఉండి దిశ చట్టం పెట్టి ఒక దళిత మహిళని ఒక ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి చదువుకుండే బీటెక్ విద్యార్థిని ఈరోజు నడి రోడ్డు పైన చంపినారు శాంతి భద్రతలు పూర్తిగా విఘుతం జరిగినాయి గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టిన రాజ్యాంగం అమల్లో ఉంది ఈ చర్యను తెలుగుదేశం పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లోకేష్ బాబు గారి వెంటనే విడుదల చేయకపోతే పొద్దుటూరు నియోజకవర్గంలో మేము తెలుగుదేశం పార్టీ నాయకులం అందరం శివాలయం సర్కిల్ స్తంభింపజేసి లోకేష్ బాబు గారు బయటకు వచ్చేంత వరకు కూడా ధర్నాకు దిగుతాం లోకేష్ బాబు గారి విడుదల చేయకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఆమర్ నిరాదీక్ష చేసేదానికైనా సిద్ధంగా ఉన్నా ఆయనను వెంటనే విడుదల చేయాలా ఈ ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈరోజు తలతో సిగ్గుతో తలదించుకోవాలా దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుతో మీరు తలదించుకోవాలా ఈ రోజు దళిత బిడ్డకు జరిగిన అన్యాయం రేపు మీలలో కూడా జరుగుతుంది మీరు ఈరోజు పదవుల కోసం మీ వ్యక్తిగత ఇమేజ్ కోసం మీ నాయకుల దగ్గర మెహర్బానీ కోసం మీరు కానీ ఈరోజు నోరు విప్పకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి సానుభూతి తెలపడం మన భారతదేశం లోకేష్ బాబు గారు ఏం చేశారా నిన్న ఒక అమ్మాయిని పట్ట పగలు చట్ట నడిమీదిలో ఒక మహానగరంలో దారుణంగా చంపితే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించేదానికి వెళ్ళాడు దానికోసం అంటే పరామర్శకు పోయినా కూడా అరెస్టు చేసే నీచ సంస్కృతికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగజారిపోయింది నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని అసలు రాష్ట్రంలో పోలీసింగ్ అనేది ఉందా పోలీసు వ్యవస్థ బతికుందే బతికుంటే ఒక అమ్మాయిని చంపిన దానికి కూడా మీరు ఎటువంటి చర్య తీసుకున్నది ఇంతవరకు అదేవిధంగా వాళ్ళని పరామర్శించేట పోయేదానికి అరెస్ట్ చేస్తారా మీరు చక్కదిద్దాల్సింది శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో దిద్దాల్సింది శాంతి భద్రతలు చక్కదిద్దాల్సింది పోయి ఏమిది ప్రజాస్వామ్య ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తుంది లేకపోతే ఒక ఆటవిక రాజ్యమే నడుస్తుంది ఒక మహిళను నట్ట నడిపొడ్డున ఒక మహానగరంలో దారుణంగా చంపారు ఏంటి మీ దిశ పనిచేసేది ఏంటి మీ పోలీసు వ్యవస్థ ఏం పనిచేస్తుంది ఈ చేత కానీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి గవర్నర్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకొని రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ సక్రమంగా అమలయ్యేటట్టు చూడాలి ఎవరైనా తప్పు చేసే వారిని కఠినంగా శిక్షించినట్టు చేయాలి
केवल परामर्श अरेस्ट धर्ना अरेस्ट लेदे निरसन के अरेस्ट इधा पोलिंग व्यवस्था एवर तपारो वाल अरेस्टे तब जरक चूड़ी काबटे मेम अरेस्ट तीव्र खंड लोकेश बाबू गारी विदल चेयरि विदे उद्यमा उदूतम चेसी मत प्रदूर वर्गा स्पंपेस्टा तीव्र हेच्चिस्तुदेश पार्टी जातीय कार्यदर्शि लोकेश बाबू गारिनि प्रतिपक्ष नायक ఒక మహిళ హత్య కేసులో వాళ్ళ కుటుంబాన్ని సానుభూతి తెలిపేదానికి పోతే పోలీసులు అడ్డగించుకొని ఆయనను అరెస్ట్ చేసి అవమానపరిచి ఒక మాజీ మంత్రిగారు అని కూడా చూడకుండా అమానుషంగా తీసుకొనిపోయి లాకప్ లేయడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే అది తీవ్రమైన ఒక పరిణామంగా భావించాలి. ఎవరంటే ఎవరు ప్రతిపక్షాలు మాట్లాడినా ప్రజలు ఏ మాట మాట్లాడినా భయభ్రాంతులు సృష్టించి సారాయ ధరలు పెరిగిపోయినాయి సారాయ ధరలు పెంచినారు అని చెప్పి చిత్తూరు జిల్లాలో ఒకతను చెప్తే అతన్ని సంపేయడం జరిగింది. అతనికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గందులు ధర్నాలు చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళు చేసే పనులు విమర్శించిన పోలీస్ కేసులు పెట్టడము దౌర్జన్యాలు చేయడము అణచివేతకు గురి చేయడము అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగాన్ని అనగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం తయారు చేసే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆటలు సాగవు. వీళ్ళు దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మేము నారా లోకేష్ గారిని విడుదల చేసినంత వరకు మా ఇన్ఛార్జి ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయనకు మద్దతు తెలుపుతూ మేము కూడా నిరాహార దీక్షలో పాల్గొని ఆయనను విడుదల చేసినంత వరకు ధర్నాలు బంద్లు స్థగితం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.